వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారులుగా పనిచేసి గత ప్రభుత్వ హయాంలో రకరకాల అవకతవకలకు పాల్పడి పరారీలో ఉన్న అధికారులు కొంతమంది అయితే, కొంతమంది పోలీసులకు చిక్కి కేసులు ఎదుర్కొంటున్న అధికారులు కొంతమంది, ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ల మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఆ ముగ్గురి పరిస్థితి ఏంటి, అరెస్ట్ అవుతారా లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా ఆ కేసులో, జత్వానీ కేసులు అనేది ఒక ఉత్కంఠ రేపుతున్న అంశం. అలాగే లిక్కర్ స్కామ్ విషయంలో ఆల్రెడీ ఒక అధికారిని పోలీసులు ఇప్పటికే అదుపులో పెట్టుకున్నారు. రెండవది మైనింగ్, దాంట్లో ఒక అధికారి పరారీలో ఉన్నారు. ఇంకా చాలా కేసుల్లో కొంతమంది నాయకులు పరారీలో ఉన్నారు, కొంతమంది అధికారులు కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ముంచుకొస్తుందనే భయం భయంగా బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి చూస్తున్నాం మనం. అయితే ఈ పరిస్థితుల్లో డైరెక్ట్ అవినీతి స్కామ్లు అనొచ్చు లేకపోతే కేసులు అనొచ్చు, డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్కే తగులుతున్న సూచనలు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికే ఇక కేసులు ఎదుర్కోక తప్పదు. పోలీసులు సిఐడి కావచ్చు లేకపోతే ఏసీపీ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా దర్యాప్తు సంస్థనేస్తారా సిట్నేస్తారా తెలియదు, కానీ కొన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ దర్యాప్తును ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. అది ఎంత దాకా వెళుతుంది, జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులు కూడా వెంటాడబోతున్నాయా అనేది చాలా కీలకమైన అంశం. ప్రత్యేకించి జత్వానీ కేసులో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే ఐపీఎస్లు కూడా వెళ్లారు అనేది ఒక విషయం ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితుల్లో, సజ్జల రామకృష్ణారెడ్డి సొంతంగా చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సూచనల మేరకు చేశాడా అనే అంగిలో దర్యాప్తు జరుగుతోంది ఇప్పటికే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. రెండవది, ఇప్పుడు సాక్షికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో సాక్షికి 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో దోచిపెట్టడమే కాకుండా ప్రత్యేకమైన జీవో ఇవ్వడం ద్వారా ప్రతి వాలంటీర్ సాక్షి పేపర్ కొనాలి, ప్రతి సచివాలయంలో సాక్షి పేపర్ వేయించాలి అనే ఇదేయించి అట్లా 200 కోట్ల రూపాయలను సాక్షికి అప్రంగా దోచిపెట్టారు అనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు సాక్షి మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సాక్షి మేనేజ్మెంట్ పైగా అప్పటి ప్రభుత్వం, మేనేజ్మెంట్ అప్పటి ప్రభుత్వం రెండు భార్యాభర్తలే, భార్య ఏమో సాక్షి మేనేజ్మెంట్, భర్త ఏమో అప్పటి ప్రభుత్వం. కాబట్టి దీని మీద ఏసీబీ రూపంలోనో సిఐడి రూపంలో దర్యాప్తు ప్రారంభిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కొంత కష్టాలు తప్పవనే అంశమే మనకు అర్థమవుతోంది. ఇది ఇవాళ కేబినెట్లో కూడా చర్చకు వచ్చింది, కొంతమంది మంత్రులు స్వయంగా దీని మీద విచారణ జరిపించాల్సిందే, ఇది చాలా పెద్ద కేసు ఇది అని చెప్పి మంత్రులు కూడా రావడంతో కేబినెట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇన్ ప్రిన్సిపల్ దీని మీద ముందుకెళ్ళాలి, విచారణ మీద ముందుకెళ్లాలనే అంశం అభిప్రాయం వ్యక్తమైనట్టుగా మనకి అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అంశాలను మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, జగన్మోహన్ రెడ్డి అవినీతి వ్యవహారాల్లో ఎంత త్వరగా కేసులు పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? గుడ్ ఈవినింగ్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతిపై మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం దృష్టి సారించింది. ప్రధానంగా లిక్కర్ తో పాటు వైన్ స్టాండ్ ఈ మూడు అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు ఇప్పటికే మనకి తెలిసిన విషయమే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ రెడ్డి అయితే పోలీసు రాడార్లో ఉన్నారు. బట్ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి అయితే ఆయన ఏకంగా ఆయన గతంలో కోస్ట్ గార్డ్ లో పనిచేసి ఉండటంతో డిప్యూటేషన్ ఏపీ గవర్నమెంట్ కు వచ్చారు. ఆయన కూడా ఒక షిప్ లో విదేశాలకు జంప్ అయ్యారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇక జత్వానీ వ్యవహారం అయితే మాత్రం మనం అందరికీ తెలిసింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని మొదటగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత జత్వానీ వ్యవహారంలో ముగ్గురు పేర్లు అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ సీతారాం ఆంజనేయులు, తర్వాత విశాల్ గున్నితో పాటు కాంతి రాణా టాటా. ఇందులో విశాల్ గున్ని సీతారాం ఆంజనేయులు చెప్తేనే నేను చేశాను అని చెప్పి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఇచ్చారు, అప్రూవల్ లాగా ఇచ్చారు. అయితే రేపు మీరు ఇంతకు ముందు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు రేపు సీతారాం ఆంజనేయులు కానీ లేకపోతే ఇంకో అధికారి అయినా కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారమే చేశామని మాత్రం ఈ దర్యాప్తులో తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ మెడకు దుట్టుకునే ప్రమాదం కూడా పొచ్చి ఉంది. దీంతో పాటు ఈ కేబినెట్ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాజనే కీలక అంశాన్ని లేవనెత్తారు. సచివాలయాల్లో ఉండే ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి సచివాలయంతో పాటు ప్రతి వాలంటీర్కి కూడా సాక్షి పేపర్ ఇవ్వాలి అని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, ఈ నిర్ణయం కారణంగా సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము
సాక్షి మేనేజ్మెంట్ కు వెళ్ళింది అనేది కూడా ప్రధానమైన అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇచ్చారు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు అయితే ప్రభుత్వ సొమ్ము సాక్షికి వెళ్ళిందో దీని మీద ఎందుకు దర్యాప్తు చేయకూడదు, వెంటనే దర్యాప్తు చేయండి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా ఆయన దోలా బాలవీరాంజనేయ స్వామి వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించడమే కాకుండా దీనిపై వెంటనే దర్యాప్తు చేసి ఎందుకు సాక్షికి 205 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, దీనిపై వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చి దీనికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ లో కూడా మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే ఏపీ ఫైబర్ నెట్ లో మన ఈడీని కూడా సస్పెండ్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ లో పులివెందులకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటూ ఇక్కడ ఉద్యోగాలలో పేరోల్స్ లో వాళ్ళ పేర్లు ఉండి వాళ్ళు జీతాలు డ్రా చేస్తున్నారు అనేది ప్రధానమైన అంశం. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బహిర్గతం అయ్యాయి. పైగా ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించిన వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులు దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా బ్యాంక్ అకౌంట్లతో సహా శాలరీ బ్యాంక్ అకౌంట్లతో సహా కూడా బయటికి తీశారు. వీటన్నిటికీ సంబంధించి ఎవరైతే ఈ ఆదేశాలు ఇచ్చారో, ఎవరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయి అని కొంతమంది అధికారులు ఇప్పటికే చెబుతుండగా ఆదేశాలు ఎవరిచ్చారనేది కూడా రిటర్న్ స్టేట్మెంట్లు అడుగుతున్నారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారం త్వరలోనే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితమే కూటమి ఎమ్మెల్యే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చట్టపరంగా న్యాయపరంగా నిబంధనల పరంగా మేము చూస్తాము, వాళ్ళు ఎవరైతే నిబంధనలను వ్యతిరేకించి పనిచేశారో ఇంతకు ముందు 3 అధికారులను సస్పెండ్ చేశాము, ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో కూడా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే కక్ష సాధింపు చర్యలు కాకుండా మేము చట్టపరంగానే ముందుకెళ్తాము అని స్పష్టంగా. రామారావు, ఈ కేసు సాక్షికి సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్ కు సంబంధించిన కేసు కావచ్చు, జత్వానికి అంటే ఆల్రెడీ దర్యాప్తు నడుస్తుంది అనుకోండి, వీటికి సాక్షి మీద వీటికి సిఐడితో చేపించే అవకాశం ఉందా, లేకపోతే దానికి ఏమన్నా స్పెషల్ ఇదే ఫోర్స్ ని సిట్ లాంటిది వేయడం, లేకపోతే ఏసీబీకి ఇవ్వడం ఇట్లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మైనింగ్ వ్యవహారం మొత్తం కూడా ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది, ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు. 2566 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయం గండిపడిందని కూడా ఏసీబీ తెలిసింది. నంబర్ 2, ఇప్పుడు జిత్వానీ వ్యవహారం ఆల్రెడీ దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు సాక్షి వ్యవహారం కూడా సిఐడి కానీ సిఐడికే ఇస్తారు అని చెప్తున్నారు. సిఐడికి ఇచ్చిన వెంటనే సిఐడి కూడా రంగంలోకి దిగి దీనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు అటువంటి జీవోలు ఇచ్చారు, తర్వాత దీంట్లో ఎంత మేరకు డబ్బులు దుర్వినియోగం జరిగేది కూడా తేల్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఆల్రెడీ బెవరేజెస్ కార్పొరేషన్ అంశం సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కూడా సిఐడి రాడార్ లో ఉన్నారు. ఆయన దగ్గర నుంచి కూడా పలు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే త్వరలోనే దీనికి సంబంధించి కూడా దర్యాప్తును కొలిపి తీసుకొచ్చి వీటన్నిటిపై కూడా అంటే ఇన్ని కేసులు పలు రాష్ట్రాల్లో దర్యాప్తు జరుగుతూ ఉండటంతో కొన్ని కేసులకు సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం సిఐడితోనే చేయించాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. వీటన్నిటితో పాటు వెంకటకృష్ణ గారు మరో కీలకమైన అంశం కూడా ఉంది. నిన్న సాయంత్రమే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిసింది. తన తండ్రికి సంబంధించిన హత్య కేసులో అక్కడ ఎవరైతే ఆయన మాజీ పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన మీద తన భర్త మీద సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద దర్యాప్తు కేసు పెట్టించారో ఈ కేసులపై కూడా సిఐడితో విచారణ జరిపించాలని ఆమె కోరింది. దీనికి కృష్ణారెడ్డి వెనక ఎవరున్నారు అనేది కూడా తేల్చాలని ఆమె కోరింది. రాష్ట్ర సంబంధించి సిఐడికి దర్యాప్తు అప్పగించే అంశాన్ని కూడా అంటే ఇందులో ఉన్న సీక్రసీ ఏంటంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరి మీద సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద ఏపీ గవర్నమెంట్ పెట్టిన కేసు సిబిఐ పరిధిలో లేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం సిఐడితో దర్యాప్తు చేయించాలనేది వాళ్ళ కోరిక, అంతే కదా? ఇది సెపరేట్ కేసు అవుతుంది. అప్పుడు పిఏ కృష్ణారెడ్డి ఎందుకు పెట్టాడు, అతని వెనక ఎవరున్నారు అనేదంతా సిఐడి పరిధిలోకి వచ్చేస్తుంది. ఇక సిఐడి పరిధిలోకి వస్తుంది. సిఐడి తేల్చాల్సిన అంశం కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో తప్పనిసరిగా సిఐడి కృష్ణారెడ్డి వెనక ఎవరున్నారు, ఈ కంప్లైంట్ ఎవరు ఇప్పించారు, ఆ కంప్లైంట్ ఇవ్వటం వెనక ఎవరున్నారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా ఈ రోజు రేపట్లో ఈ కేసు దర్యాప్తు అంశాన్ని సిఐడికి అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, ఉత్తర్వులు కూడా వెలువడతాయని చెప్తున్నారు వెంకటకృష్ణ గారు. అంటే వాళ్ళు బారిపోకుండా ఉంటే. థ్యాంక్ యూ.